అధికారుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర నర్సింగ్ అధికారుల సంఘం నాయకులు మధు పేర్కొన్నారు. ఆదివారం నాడు గుంటూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర నర్సింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ తర్వాత డాక్టర్లా భారతదేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడిలా అనుక్షణం ప్రాణాలను అర్పిస్తూ సేవలు చేస్తున్నారని, అలాంటి వారి పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నేను ఒక స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు గుంటూరులో నర్సింగ్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇందులో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్. అయితే ఇందులో ప్రధాన డిమాండ్స్ ఏమిటంటే, మొదటగా ఏ గవర్నమెంట్ మీద నయ పైసా ఖర్చు లేనటువంటి డిమాండ్. నర్సింగ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అనేది స్టాఫ్ నర్సెస్కి ఇవ్వాలని చెప్పేసి మొదటగా అడుగుతున్నాము. రెండవది కాంట్రాక్ట్ ఉద్యోగులకి 180 రోజులు ప్రసూతి సెలవులు, మూడోది 35 సెలవులు కూడా అమలు చేయాలని అడుగుతున్నాము. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయాలని చెప్తున్నాము. రెండోది ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే నర్సెస్ అందరికీ కూడా మినిమం వేజెస్ 20,000 ఇవ్వాలని సుప్రీంకోర్టుకి ఇదివరకే చెప్పింది, కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ విద్యను అభ్యసించే వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఎప్పుడో 2011లో ఉపకార వేతనం, అది కూడా పోరాడితే కానీ ఇవ్వలేదు. ఇప్పటికి 8 ఏళ్ళు అవుతున్నా కానీ వాళ్ళ ఉపకార వేతనాలు కూడా ఇప్పటివరకు పెంచలేదు. వాళ్ళ ఉపకార వేతనాలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మధు అండి, కర్నూలు నుంచి వచ్చాము. ఈరోజు ఇక్కడ రిజిస్టర్డ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేసి ఇక్కడ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా స్టేట్ కమిటీ కూడా మేము ఫామ్ చేస్తున్నాం. ఇది ఎందుకు ఫామ్ చేయాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తంలో కూడా డాక్టర్ తర్వాత డాక్టర్ అంటే వాడి ఒక సైనికునిలాగా, అంటే దేశంలో బార్డర్లో ఎలాగైతే ఒక సైనికుడు తన ప్రాణాలను అర్పిస్తూ నిరంతరం సేవ చేస్తూ ప్రజల యొక్క ప్రాణాలను ఎలా అయితే కాపాడుతూ ఉన్నాడో, అలాగే ఒక నర్స్ అనే వ్యక్తి, అంటే నర్స్ అనే ఒక డెసిగ్నేషన్ కలిగినటువంటి విద్య అభ్యసించినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, ప్రతి అనుక్షణం అంటే ప్రతి క్షణం కూడా వారి యొక్క ప్రాణాలను అర్పిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. సో అటువంటి మాకు ఏవైతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి మాకు ఫెసిలిటీస్ అందాలో, మా హక్కులు ఏమున్నాయో న్యాయమైన హక్కులు, ఆ హక్కులను మాకు అందకుండా గవర్నమెంట్ అనేది స్టాప్ చేస్తూ ఉంది. అది ఎలా చెప్తున్నామంటే, సుప్రీంకోర్టు ఆర్డర్ అనేసి 2016లో మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పి చెప్తే, ఇప్పటికి 2 సంవత్సరాలు అయినా కానీ ఎటువంటి దానిపైన యాక్షన్ అనేది తీసుకోలేదు. తర్వాత ఒకవేళ మళ్ళీ తిరిగి చేసినా కూడా ఏమన్నా అంటే, గవర్నమెంట్ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నామని చెప్తున్నారని దాన్ని గవర్నమెంట్ నెంబర్ G1 నెంబర్ 27 తీసుకొని వచ్చి దాంట్లో కూడా అడ్డగోలుగా డివైడ్ చేసి కొంతమందికి ఏమో 34,000 అంటారు, ఇంకొంతమందికి ఏమో 22,000 అంటారు. అంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్షియేషన్. అలా మమ్మల్ని విరగొడుతున్నారు. అలా చేయడం అనేది సమాన పనికి సమాన వేతనం మీరు ఫాలో అయినట్టు కాదు. కంప్లీట్గా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్స్ బ్రేక్ చేయడం అవుతుంది. తర్వాత మళ్ళీ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకి మినిమం శాలరీ వచ్చేసి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈవెన్ సుప్రీంకోర్టు గవర్నమెంట్ చెప్పింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా జీవో నెంబర్ ప్రకారం వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఇన్ 2016లోనే వాళ్ళు కూడా సెంట్రల్ పార్లమెంట్ నుంచి వచ్చిన విడుదల చేసినా కానీ ఇంతవరకు అయింది మన స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీ అనేది ఫామ్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కనీసం నెల, ఇది వాళ్ళకి గర్భిణులకైతే ప్రసూతి సెలవులు కూడా వాళ్ళకి ఇవ్వటం లేదండి. మొన్న అయితే దారుణం అండి, ఒక 1 వీక్ బ్యాక్ ఒక లేడీ డ్యూటీలో ఉండగానే డ్యూటీలోనే ఆమె ప్రసవం అయింది. అంటే ఎంత దారుణంగా ఉంది అంటే పరిస్థితి మాది. అంటే ఈవెన్ డెలివరీస్, అంటే ఒకసారి మీరు బాగా గమనిస్తే రెగ్యులర్ వాళ్ళు ఎలా డెలివరీస్కి వెళ్తారో, ఫిమేల్స్ కాంట్రాక్ట్ టైప్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ డెలివరీకి వెళ్తారు కదా, దెర్ ఇస్ నో చేంజెస్ కదా. కనీసం మాకు ఈ ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోతే వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉందా అలా అని చెప్పి ఎక్స్క్యూషన్ ఏమైనా ఇస్తుందా? లేదు కదా సార్. ముందు మీరు ప్రికాషన్ తీసుకోండి, తర్వాత ఎక్స్క్యూషన్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోండి సార్. గవర్నమెంట్ ప్రకారం మీరు రూల్స్ ప్రకారం మాకు ఏమైతే ఉన్నాయో కనీసం వాళ్ళకి 180 డేస్ ఇవ్వండి సార్, లీవ్స్ ఇవ్వండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బతకాలి. వాళ్ళు బతికైతే 10 మందికి సేవ చేయగలరు సార్. ఒక నర్స్ అనే ఆమె ఒక 10 మందికి కాదు, తన జీవితాంతం ఎంతమందికి సేవ చేస్తుందో ఒక లెక్కలో కూడా చెప్పలేనటువంటి జనాలకు తను సేవ చేయగలదు. సో అటువంటి వారిని మనం కోల్పోకూడదు సార్. ఇంకొక ఆమె 1084లో జాబ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయిందండి. ఆమె నిండు గర్భిణి. మరి ఇప్పుడు దానికి ఎవరు సార్ సాక్ష్యం? దానికి ఎవరు వచ్చి తీరుస్తారు? వాళ్ళ యొక్క కుటుంబానికి ఎవరు మీకు వచ్చి సానుభూతి తెలుపుతారనే విషయం కాదు, కానీ వాళ్ళ ఇంట్లో జరిగిన నష్టాన్ని ఎవరు పూరుస్తారు? ఇటువంటివి ఉన్నాయి. తర్వాత మళ్ళీ వచ్చేసి మన డిమాండ్స్ వచ్చేసి ఏముందంటే, సుప్రీంకోర్టు వచ్చేసి సమాన పనికి సమాన వేతనం అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ప్రసూతి సెలవులు, తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఇచ్చేటువంటి లీవ్స్, రెగ్యులర్ లీవ్స్ 35 ఇయర్స్ ఉన్నాయో అవి ఉన్నాయి. తర్వాత వచ్చేసి నోటిఫికేషన్ సార్. ఇంకోటి ఏంటంటే, మెయిల్ అండ్ ఫీమేల్ అనేసి జెండర్ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా
ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని కల్పించాలి, ఉన్నత విద్యలో అవకాశం కల్పించాలి, ఉద్యోగ అవకాశాలలో కల్పించాలి. కానీ మీరు ఆర్టికల్ నెంబర్ 16 రాజ్యాంగ ప్రకారం మీరు దాన్ని రద్దు చేస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ మీరు నోటిఫికేషన్ వదులుతున్నారు. అది మంచిది కాదు సార్. అది మీరు కరెక్ట్గా చేసుకుని చేయాలని మీకు కోరుకుంటున్నాను. పేరు నాగలక్ష్మి అండి. నేను ప్రభుత్వ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఫస్ట్ సీనియర్స్కి 4 మంత్స్కి నైట్ డ్యూటీ వేస్తారు. మేము ప్రెగ్నెంట్ అయినా కానీ మాకు 2 మంత్స్కి ఒకసారి నైట్ డ్యూటీ వేస్తారు. ఇది చాలా సమస్యగా మారుతుంది. రెగ్యులర్ సాలరీ మానిటరింగ్, సాలరీస్ 4 మంత్స్కి ఒకసారి వస్తాయి, అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. దాని గురించి ఎవరికి ఇంటిమేట్ చేసినా మా గురించి పట్టించుకునేవారు ఉండరు, చెప్తారు వెళ్తారు. సో ఇది తీసుకోవడానికి టైం పడుతుంది. 4 మంత్స్ నుంచి మాకు సాలరీస్ లేవు. ఏదో పోరాడగా మా మెయిల్ నర్సెస్ ఒక 2 మంత్స్కి పడ్డాయి అనమాట. అదొకటి. సిక్ లీవ్స్, మాకు జ్వరం వచ్చినా మేము డ్యూటీ చేయాలి, మేము సిక్ లీవ్ లెటర్ తీసుకెళ్ళినా కానీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అండి. దయచేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు హెల్ప్ చేయవలసిందిగా యూనియన్ వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.